మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తాళ్లతో కట్టి కొడుతుంటే చూడలేకపోయారట ఆయన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ రామ్ చరణ్ ని తాళ్లతో కట్టి హింసించాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఈ విషయాన్ని చిరంజీవి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందనే వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రామ్ చరణ్ ని తాళ్లతో కట్టి కొట్టడం నిజం కాదు. ఆయన తాజా సినిమా RRR షూటింగ్ లో భాగంగా ఈ సీన్ చిత్రీకరిస్తున్నారు. గతంలో సినిమాల్లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు, అందుకే రియాలిటీకి దగ్గరగా కొన్ని సీన్స్ తెరకెక్కించాల్సిన అవసరం వస్తుంది. ఆ కారణంగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నిజంగానే హింసిస్తున్నారా అనిపించేలా ఆ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారట జక్కన్న. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న RRR లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే RRR షూటింగ్ చూడటానికి చిరంజీవి దంపతులు అక్కడికి వెళ్లారట. అదే సమయంలో రామ్ చరణ్ ని తాళ్లతో కట్టి కొడుతూ ఈడ్చుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అలా ఆ సీన్ చూడగానే చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారట. ఇక సురేఖ అయితే కన్నీళ్లు ఆపుకోలేకపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడిగా మారే క్రమంలో ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు రాజమౌళి. చాలా సహజంగా ఉండేలా ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దీంతో సీతారామరాజుకు ఎదురైన పరిస్థితి, రాజమౌళి చిత్రీకరిస్తున్న విధానం, రామ్ చరణ్ పడుతున్న కష్టం చిరంజీవి దంపతులను తీవ్ర ఉద్వేగానికి గురి చేశాయట. అయితే ప్రస్తుతం చిరంజీవి రామ్ చరణ్ పాత్ర గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో RRR సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా రామ్ చరణ్ తో పాటు NTR కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.